హలో ఆల్ ఎలా ఉన్నారు వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ వరుసగా థియేట్రికల్ రిలీజెస్ ఉండడం వల్ల సజెషన్స్ కి కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది అండ్ వి ఆర్ బ్యాక్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ సజెషన్ ఎంట్రో గ్యాప్ పిచర్ టు బీ ఫ్రాంక్ ఈ రోజు వేరే సజెషన్ ఇవ్వాలి వీడియో థంబనేల్ అన్నీ రెడీ అయిపోయాయి కానీ ఎందుకో ఈ మూవీ చూడాలనిపించి చూడడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా ఆ సజెషన్ని లో చేసి వేరే మూవీ సజెస్ట్ చేస్తున్నా బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు వీడియో మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ అండ్ అలాగే ఆ గంటను కూడా కొట్టండి కమింగ్ టు ద స్టోరీ లైన్ ముకుందన్ ఉన్ని అనే ఒక లాయర్ లా కంప్లీట్ చేసి ఎన్ని ఇయర్స్ అయినా లైఫ్లో గ్రోత్ ఉండదు న్యాయంగా ఈ ఫీల్డ్లో ఉండి గ్రో అవ్వడం కష్టమని రాంగ్ రూట్ ఎంచుకుంటాడు గ్రోత్ రెస్పెక్ట్ మనీ ఇలా చాలా వాటి కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు అసలు తను చూస్ చేసుకున్న వే ఏంటి అనేది మెయిన్ ప్లాట్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ మూవీ రన్ టైమ్ ఒక టూ అవర్స్ ఉంటుంది ఆ టూ అవర్స్ మనకి హీరో స్క్రీన్ మీద కనిపిస్తాడు అండ్ మోస్ట్ ఆఫ్ ది సీన్స్ తను బయటికి మాట్లాడే వాటి కంటే లోపల ఎక్స్ప్రెషన్స్ తో కన్వే చేసే సీన్స్ చాలా ఎక్కువ అండ్ వినీత్ శ్రీనివాసన్ గారు ఆఫ్ ద ట్రోల్ విత్ ఈజ్ హి లుక్స్ లైక్ ఆర్ నాచురల్ స్టార్ నాని గారు ఇన్ మోస్ట్ ఆఫ్ ది సీన్స్ కమింగ్ టు ద పాజిటివ్ స్టోరీ అసలు క్రైమ్స్ ఇలా కూడా చేస్తారా అనే థాట్ వచ్చేలా చేశారు మనం తీసుకునే ఇన్సిడెన్స్ వెనుక అసలు ఇంత తతంగం ఉంటుందో చాలా క్లియర్ గా చూపించారు మెయిన్ లీడ్ క్యారెక్టరైజేషన్ మనకి చాలా దగ్గరగా ఉంటుంది లైఫ్లో ఏదో సాధించాలి అనే తపన డబ్బు కోసం రెస్పెక్ట్ కోసం మన పక్కన వాళ్ళు మనకంటే ఫాస్ట్గా ఎదుగుతున్నారనే భయం జెలస్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా డేస్ తర్వాత ఒక పర్ఫెక్ట్లీ రిటర్న్ అండ్ ఎగ్జిక్యూటెడ్ క్యారెక్టర్ చూసా స్క్రీన్ మీద ఇంకా డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఇది నార్మల్గా చూపిస్తే అంత ఇంపాక్ట్ వచ్చేది కాదేమో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉన్నా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ లీడ్ ఈ స్టోరీని అండ్ తన క్యారెక్టర్ని నైరేట్ చేస్తూ చూపించే విధానం నాకు బాగా నచ్చింది మనం బాగుండాలి అంటే ఒకరిని చంపాలి లేదా మనమే చావాలి అనే పాయింట్ని బాగా పోర్ట్రేట్ చేశారు డైరెక్టర్ గారు సినిమా అంతా నెక్స్ట్ ఏం జరుగుతుందా లీడ్ ఇంకేం చేస్తాడా అనే క్యూరియాసిటీ ఉంటుంది కమింగ్ టు ద టెక్నికాలిటీస్ సినిమాటోగ్రఫీ ఈజ్ రీసెంట్ అండ్ బీజం ఇస్ గుడ్ ఒక డార్క్ కామెడీ ఫిలింకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మూడ్లోకి తీసుకెళ్తాయి ఇంకా నెగిటివ్స్కి వస్తే కొంచెం స్లోగా ఉంటుంది మలయాళం మూవీ కదా ఆ మాత్రం స్లోనే తప్పదు మరి ఓవరాల్ గా టూ అవర్స్ టైమ్ ఉన్న ఈ ఫిలిం మీకు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టించదు చాలా డేస్ తర్వాత ఒక మంచి డార్క్ కామెడీ ఫిలిం చూసా అలాంటి ఫీల్ వచ్చింది మరి నాకు డోంట్ మిస్ దిస్ మూవీ ఎట్ ఎనీ కాస్ట్ మూవీ నేమ్ ముకుందన్ ముకుందనీ అసోసియేట్స్ మూవీ తెలుగులో కూడా ఉంది కింద కామెంట్స్ లో మూవీ లింక్ పెంచేస్తా వెళ్ళి చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ థర్స్డే వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టు మూవీస్ ఫై యూ